ఐఏఎస్ మితాస్ అగర్వాల్ వ్యవహారంలో సరిగ్గా నెల కింద జరిగిన రచ్చ అంతా ఇంత కాదు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఆమె కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కేడర్ మార్చుకుంటారని, ఢిల్లీకి వెళ్లిపోతారని ప్రచారం జరిగింది. సీఎంగా రేవంత్ బాధ్యతలు తీసుకున్న తర్వాత అందరు ఐఏఎస్లు వరుస పెట్టి ఆయన్ను కలిశారు, కానీ స్మిత మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆమె హస్తినకు వెళ్లడం ఖాయమనుకున్నారంతా. ఇలాంటి ప్రచారం జరుగుతున్న సమయంలో సడన్ గా సెక్రటేరియట్ లో కనిపించారు. మంత్రి సీతక్కతో మాట కలిపారు. అయితే ఆ తర్వాత ఐఏఎస్లను భారీగా బదిలీ చేసిన రేవంత్ సర్కార్ ఆ లిస్టులో స్మిత పేరు కూడా చేర్చింది. ఎలాంటి ప్రాధాన్యత లేని ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా స్మితను నియమించింది. ఇక ఆ తర్వాత స్మిత పేరు చుట్టూ అసెంబ్లీ వేదికగా కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య యుద్ధం జరిగింది. అయితే ఇప్పుడు ఆమె పేరు మళ్లీ చర్చకు వచ్చింది. ఫైనాన్స్ సెక్రటరీ మెంబర్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రేవంత్ ను మొదటిసారి కలిశారు స్మిత సబర్వాల్. సీఎం ఇంటికి వెళ్లి మరీ భేటీ అయ్యారు. ట్విట్టర్ వేదికగా ఆ ఫోటోను స్మిత షేర్ చేశారు. స్మితతో పాటు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్, ఇతర ప్రముఖులు కూడా ఉన్నారు. గతంలో సీఎంఓలో కీలకంగా వ్యవహరించిన స్మితతో సీఎం రేవంత్ కీలక అంశాలు చర్చించినట్లుగా తెలుస్తోంది. ఫైనాన్స్ కమిషన్ బలోపేతం చేయడంతో పాటు కొత్త ప్రణాళికల మీద కూడా ముఖ్యమంత్రితో స్మిత అండ్ టీం చర్చించినట్లు తెలుస్తోంది. స్మిత వ్యవహారంలో కాంగ్రెస్ సర్కార్, సీఎం రేవంత్ గుర్రుగా ఉన్నారని ప్రచారం జరుగుతున్న వేళ ఈ భేటీ జరగడం ఆసక్తి రేపుతోంది.